మీరు ఇరుక్కుపోతున్నారనే భయాందోళనతో చేస్తారు మీరు ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్తున్నా. రైట్ రైట్ సందీప్ గారు ప్లీజ్ రెస్పాండ్ కంక్లూడ్. సార్ మనకి మూర్తిగా చెప్పింది ఏంటంటే మరి యువకుడిని అత్యుత్సాహంతో ఉత్సాహంతో మాట్లాడుతున్నారని చెప్పన్నారు. మరి ఎలాగైతే మరి నిజమే మరి అత్యుత్సాహం ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే మా గుడికి రక్తం ప్రజల కష్టాలు చూస్తున్నాం కాబట్టి ఉంటుంది. మరి ఇది ఈ వైసీపీ ప్రభుత్వం కూడా మొదటిసారి వచ్చింది కదండి ప్రభుత్వంలోకి. సో మరి అత్యుత్సాహంతో మరి వాళ్ళు చేస్తున్న పనులని చెప్పి భావించాలి ప్రజల దగ్గర నుంచి. మరీ ముఖ్యంగా నాకు రాజకీయ అనుభవం లేదండి, నేను ఎక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చెంచులు కూడా జైలుకి బెయిల్కి మధ్య పార్టీ అని చెప్పి నేను అనలేదు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. అదేవిధంగా తండ్రి మరణానికి కారణం కూడా అయిన వ్యక్తి అని చెప్పి నేను అనలేదు. కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేవండి, నాకు ఈ రాజకీయాలు పెద్ద అలవాటు లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అదేవిధంగా మొదటిసారి నేను వింటానండి ఒక ప్రభుత్వ సంబంధించిన ఒక పెద్ద నాయకులు, ఎందుకంటే మనకు నవరత్న పథకాల గురించో రచనలో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఆయనే వైసీపీ ప్రభుత్వాన్ని ఒక బ్యాంకు తో పోల్చారండి. అంటే ఒక బ్యాంక్ ఎలాగైతే ముక్కు పిండి వసూలు చేస్తుందో నిర్దాక్షిణ్యంగా మెడలో ఉన్న పుస్తులు కూడా లాక్కెళ్ళిపోతుందో, మహిళల మెడలో ఉన్న పుస్తులు కూడా లాక్కెళ్ళిపోతుందో, అదే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే నేను బ్యాంకు మాట అక్కడ ప్రభుత్వం అన్నప్పుడు నారాయణ మూర్తి గారు చెప్పింది ఏంటంటే బ్యాంక్ అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళ మైండ్ లో వైసీపీ రాస్ మైండ్ లో మన ప్రభుత్వం అంటే ఒక బ్యాంక్ లాగా పనిచేయాలి, మెడలో పుస్తులు కూడా లాక్కెళ్ళాలి, డబ్బులు ఇచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడతారు సార్. మరి ముఖ్యంగా నేను ఈ మాట చెప్పే ముందు నేను ఆరోపణలు అనట్లేదండి ప్రభుత్వాన్ని, కేవలం ఆరోపణలకే పరిమితం అవద్దు. మీరు నిరూపించడమే అడుగుతుంటే మీరు మళ్ళీ ఆరోపణలు ఎందుకంటే నాకైతే అర్థం కావట్లేదు అండి. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు కాబట్టి నాడు నేడు పథకం కింద మా భీమిని నియోజకవర్గంలో సార్ ఒక ఇది వినాలి సార్ మీరు, ఎందుకంటే నాకు హెల్ప్ చేయాలి. మీరు నవరత్నాలు కమిటీ వైస్ చైర్మన్ హోదాలో మీరు ప్రశ్న అడిగారు సందీప్ గారిని, మీ నియోజకవర్గంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సంక్షేమ పథకాలు అందకపోతుంటే చెప్పండి, నవరత్నాలు గడప గడపకు వెళ్ళకపోవడం పోతుంటే చెప్పండి అని చెప్పారు. ఓకే సందీప్ గారు చెప్తున్నారు, మీరు నోట్ చేసుకుని దానికి ఒక ప్రాబ్లం ఒక పరిష్కారం ఇవ్వండి మీరు. నారాయణమూర్తి గారు మా భీమి నియోజకవర్గంలో మరి మినిస్టర్ అవంతి శ్రీనివాస గారు ఆయన సార్ వినాలి సార్ ఒక సమస్య సార్ ఒకసారి మీరు అడిగిన దానికి భీమి నియోజకవర్గంలో మీరు అడిగిన దానికి చెప్పండి. మా భీమి నియోజకవర్గంలో సార్ మా భీమి నియోజకవర్గంలో ముఖ్యంగా అవంతి శ్రీనివాస గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన మినిస్టర్ గా ఉన్నారు. మరి ఆయన మినిస్టర్ మరి కాపాడుకోవాలని అత్యుత్సాహంతో ఏంటో మాకు తెలియదు, కానీ కేవలం అవంతి శ్రీనివాస గారు పవన్ కళ్యాణ్ గారి విమర్శలకు మాత్రం పరిమితం అవుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే నిన్న సార్ నిన్న నేను చెప్తున్నాను భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో ఉన్న కరణం అనే ఒక పంచాయతీలో స్కూల్ మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఒక స్కూల్ ఒకటి ఉంది సార్ మనకి ప్రాథమిక విద్యాశాల. ఆ ప్రాథమిక విద్యాశాల గత కొన్ని నెలలుగా అంటే దాదాపు సంవత్సర కాలం పైన పడిపోయే శిథిలావస్థకి వచ్చిందండి. దాంట్లోనే పాపం విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫ్యాన్ నిన్న కాక మనకు ఒక 6 నెలల క్రితం ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ ఏదైతే మీ పార్టీ గుర్తుందో ఆ సీలింగ్ ఫ్యాన్ ఊడిపోయి పిల్లవాడు పక్కన పడిందండి చదువుకుంటే. ఆ ఊరు ప్రజలంతా భయపడిపోయి ఈ స్కూల్లో మేము చదువులు చెప్పలేమని చెప్పి అన్నప్పుడు ఊరంతా తీర్మానించుకుంది ఏంటంటే పక్కనే ఉన్న రామాలయంలో గత 8 నెలలుగా ఆ పిల్లలకు అక్కడే చదువు చెప్తున్నారు, టీచర్లు అక్కడికే వస్తున్నారు, పూజలు అక్కడే జరుగుతున్నాయి. మరి ఇది కాదండి, మరి నాడు నేడైన పథకం ఎక్కడుంది సార్? నిన్న మేము జనసేన పార్టీ తరఫున ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పిల్లలకి పుస్తకాలు పెన్నులు అదే విధంగా వాళ్ళు చదువుకోవడానికి ఉత్సాహం కల్పించే వాళ్ళని వాళ్ళతో మాట్లాడి మేము ఇక్కడ ఎంఈఓ పద్మావతి గారు అని చెప్పి ఉన్నారు సార్, ఆవిడికి జనసేన పార్టీ తరఫున ఒక వినతి పత్రం ఇచ్చాం. కాబట్టి మా పనికిరాని మంత్రి అవంతి శ్రీనివాస గారిని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని, మా పిల్లల్ని ముందుగా దృష్టిలో పెట్టుకుని, పడిపోతున్న మీ సీలింగ్ ఫ్యాన్ ని దృష్టిలో పెట్టుకుని దయచేసి ఆ స్కూల్ మరమ్మతులు చేసి కొత్త బిల్డింగ్ ఒకటి మీరు ఇప్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దపాలెంలో కూడా ఇదే విధంగా స్కూల్ మనకి మరమ్మతులకు లోన్ అవ్వకుండా పడిపోయే స్థితిలో ఉందండి. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు చిన్నపిల్లల్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీ పదవికాంక్ష పక్కన పెట్టి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటాను సార్. రైట్ అండి, టాపిక్ ఇది కాకపోయినా ఒక మంచి పాయింట్ లేవనెత్తారు సందీప్ గారు. దయచేసి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే ప్రభుత్వం ఖచ్చితంగా నారాయణమూర్తి గారు మీరు కన్సిడర్ చేయాలి. సందీప్ గారు చెప్పింది విమర్శలకే పరిమితం కాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కన్సిడర్ చేయండి ప్లీజ్. సందీప్ గారు చెప్పిన రెండు రెండు ఉదాహరణలు రెండు ఇన్సిడెంట్స్ డబుల్ గా మనం తీసుకుంటాం. అయితే వీళ్ళు సినిమా స్టంట్లతో ఏదైనా సీలింగ్ ఫ్యాన్ కింద పాడేసి అది కూడా విచారించాలి, విచారించి చూసి దాని మీద డెఫినెట్ గా తీసుకుంటాం. రైట్ రైట్ అండి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. వైసీపీ నాయకులు ఒకసారి అధికారంలోకి వచ్చే కదకి చందమామ కాల్తీ మధ్య కథలు వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. నగర సాఫ్ట్వేర్ విషయం పైన సాక్ష్యాధారాలతో ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ తో అధ్యయనం చేసి మా ముందు రిపోర్ట్ పెట్టండి అయ్యా మొర్రో అంటే రాష్ట్ర సమస్యలన్నీ గాలిపోదిలేసి సార్ రాజమండ్రిలో చెత్త పని కట్టలేదని